నమస్కారం. శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా శ్రేయస్ టీవీ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ శ్రావణ శోభతో కలకలలాడుతున్నాయి. ఆడపడుచులందరూ నిష్ఠతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం శ్రావణ మాసం. ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో స్త్రీలంతా దీప ధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు గావించి లక్ష్మీదేవిని శరణు వేడుకున్నారు. లక్ష్మి కటాక్షం సిద్ధించి సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజిస్తారు. కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం వ్యవహారంలో సర్వత్రా ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన కోట్ల రూపాయలను ఎలా పక్కదారి పట్టించారంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దోపిడీకి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి ఫీజులు చెల్లించే CFMS వ్యవస్థలో ప్రధాన లోపమే ఈ కుంభకోణానికి దారితీసినట్లు తెలుస్తోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో డాక్యుమెంట్ రైటర్ల రూపంలో ఉన్న సైబర్ కేటుగాళ్లు రాజమార్గంలో ప్రభుత్వ సొమ్ము దొంగిలించారు. 2019 నుండి ఇప్పటి వరకు నకిలీ చలానాల ద్వారా మొత్తం 2,52,00,000 ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని రిజిస్ట్రార్ అధికారి ఉపేంద్ర వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. చలానా వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఈ కార్యాలయంలో అన్ని చలానాలు వెలుగుతున్నాయి. మేము అక్టోబర్ 2019 నుంచి ఇప్పటి వరకు చలానాల్లో ఫోర్జ్డ్ చలానాలు మార్పింగ్ చేసినట్లు గుర్తించాం. ఈ కార్యాలయంలో మొత్తం ఆ టైంలో 6,500 బైకింగ్ రిజిస్ట్రేషన్ జరిగితే 568 దస్తావేజుల్లో 640 చలానాలు ఫోర్జ్డ్గా మార్పింగ్ చేసినట్లు గుర్తించాం. సుమారు ప్రభుత్వానికి 2,50,000,000 నష్టం జరిగింది ఈ చలానాలు మార్పింగ్ చేయడం. దీనికి సంబంధించి ఈసీలో అంటే నివారణ చర్యలు భాగంగా ప్రభుత్వానికి రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వానికి చెల్లింపుల్లో జరిగిన నష్టాన్ని పోర్చడానికి ఈసీలో కాంట్రాక్ట్ అనే పద్ధతిలో ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్లో ఎంత నష్టం జరిగింది అనేది ఈసీలో ఎంట్రీ చేస్తాం ప్రస్తుతానికి. తర్వాత పార్టీలకు కూడా నోటీసులు, అతి త్వరలో పార్టీలకు కూడా నోటీసులు ఇస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రాపర్టీస్ ప్రోహిబిటెడ్ ప్రాపర్టీలో కూడా పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మోసం చేసిన ఏ వ్యక్తిని, ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఏ ఒక్క రూపాయిని కూడా విడిచిపెట్టే అవకాశం లేదు. దయచేసి ప్రజలు గుర్తించి మా తాలూకా నోటు సుంకాన్ని ఫీజుని ప్రభుత్వానికి చెల్లించవలసిందిగా కోరుతున్నాను. నాడు నేడు నిధులను దుర్వినియోగం చేసిన కంభాలపాడు ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు. సదరు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ ఎక్కడా అని అడుగగా ఆప్షనల్ హాలిడే పెట్టారని టీచర్స్ చెప్పడంతో అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించగా అందులో నమోదు కాలేదు. అనంతరం నాడు నేడు ద్వారా మంజూరైన నిధులను విద్యా కమిటీ చైర్మన్ సంతకం లేకుండానే ప్రిన్సిపాల్ దుర్వినియోగం చేశారని గుర్తించారు. వెంటనే కలెక్టర్ కోటేశ్వరరావు DCOకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణగిరి, KGBV, గ్రామ సచివాలయం, మండల కార్యాలయం, పశు వైద్యశాలను పరిశీలించారు. మండల MPDO, ERODI, కార్యాలయ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పశు వైద్యశాలలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. తరచూ ప్రతి కార్యాలయాన్ని, స్కూళ్లను సచివాలయం తనిఖీ చేస్తామని, అందుబాటులో లేకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. వైస్ చైర్మన్ ఎదుర్కొంటాడమో ఆయన ఎదుర్కొంటాడు చైర్మన్ పెట్టుకుని చాలా ఇవే. కర్నూలు జిల్లా అవకు మండలం సుంకేసులలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పేర్లగుండంలోని మంటల్లో పడి సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఇది
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో క్లర్క్ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 7 లక్షల చొప్పున మొత్తం 1 కోటి రూపాయలను దోచుకున్నారు. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ సృష్టించారు. రైల్వేల ఉద్యోగాల పేరుతో అవుకులో 10 లక్షలు, ఆలూరులో 18 లక్షల 30 వేలను ఈ మోసగాళ్లు వసూలు చేసినట్లు పోలీసులు వివరించారు. నిరుద్యోగులు దళారులను నమ్ముద్దని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ కేసు కోసం చాలా కష్టపడి వితిన్ 24 అవర్స్ ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేశారండి. ఈ లాస్ట్ 2 వారాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసినటువంటి కేసెస్ 3 కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయ్యాయండి. రీసెంట్ పాస్ట్లో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు కూడా నోటిఫికేషన్ లేకుండా, ఒక కాంపిటేటివ్ ప్రాసెస్ లేకుండా ఎవరికి కూడా రాదు. ఎవరన్నా మాకు డబ్బులు ఇవ్వండి మేము గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాము అని అనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వటం మీరు కూడా చేసే తప్పు, తీసుకోవడం వాడు చేసేది ఎలాగూ తప్పు అవుతుంది. వాళ్ళ మీద యాక్షన్ ఎలాగూ తీసుకుంటాము. రీసెంట్గా బుక్ అయిన ఈ 3 కేసెస్ ఏంటంటే, 1, పోలీస్ డిపార్ట్మెంట్లో క్లర్క్ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అమాయకులందరినీ నమ్మించి 22 మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 7 లక్షలు, సుమారు 1.28 కోట్లు తీసుకొని వాళ్ళని, వాళ్ళకి ప్రతి స్టేజ్లో కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది అన్నట్లుగా, 1, మెడికల్ టెస్ట్ చేపిస్తున్నాము, పోలీస్ వెరిఫికేషన్ చేపిస్తున్నాము, ట్రైనింగ్ అరేంజ్మెంట్ చేపిస్తున్నాము అని చెప్పి ప్రతి స్టేజ్లో చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకున్నారండి. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు కూడా కలెక్ట్ చేసుకొని ఈ మహమ్మద్ అబ్దుల్ సలాం, షేక్ సలీం బాషా అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది 1. 2, ఈ మధ్యనే కొన్నాళ్ళ క్రితం జరిగింది, ఈ మధ్య రిపోర్ట్ అయింది ఆలూరులో. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తమ కూతురు అదృశ్యమైందంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ కేసును ఛేదించారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిరెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కుంభ విజయలక్ష్మి దంపతులు తమ కూతురు కనిపించట్లేదని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ మల్లికా కార్క్ ఆదేశాల మేరకు సింగరాయకొండ పోలీసులు తమ సిబ్బందితో చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు విజయలక్ష్మి దంపతులను స్టేషన్కి పిలిపించి విచారణ జరిపారు. వారు చెప్పిన సమాచారం మేరకు కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని అనుమానించి చర్యలు ప్రారంభించారు. సాంకేతికత ఆధారంగా ఆ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టి ఒంగోలు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుండి బాలికను సురక్షితంగా తీసుకొచ్చారు. పోలీసుల ద్వారా కాకుండా కోర్టు ద్వారా బాలికలను తల్లిదండ్రులకు అప్పగిస్తామని సిఐ లక్ష్మణ్ వివరించారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ సిబ్బందిని అభినందించారు. ఒంగోలులోని బెయిల్ 100కి కాల్ చేయగలిగింది. తన కూతురైనటువంటి కుంభ పల్లవి ఒంగోలులోని బెయిల్ 100కి ఫోన్ చేస్తే ఆ విషయం ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఇన్పుట్స్కి శ్రీమతి మల్లికా గార్గే గారికి ఆ విషయం తెలిస్తే వెంటనే ఆ విషయాన్ని కన్సల్ట్ ఎస్ఐ గారికి తెలియపరిచి వెంటనే అమ్మాయిని ట్రేస్ చేసేటువంటి మార్గాలు అన్వేషించని చెప్పి ఎస్ఐ చంద్రకొండకి ఆదేశించి పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయమో డైల్ 100 నుంచి ఎస్ఐ సింగరాయకొండకి అందిందో వెంటనే ఎస్ఐ సంపద గారు ఒక మెసేజ్ ఐటీ కోర్టుకి త్రూ సిఐ సింగరాయకొండ ద్వారా పెట్టి వాళ్ళ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందని కనుక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క లొకేషన్ అంటే అమ్మాయి ఏదే అబ్బాయితో పోయినట్లుగా తెలిసి ఆ నెంబర్ లొకేట్ చేయడం లొకేషన్ తెలిసింది. ఆ అబ్బాయి లొకేషన్ కూడా మేము ట్రేస్ చేసాం. ఈ కుంభ పల్లవి మరియు బొట్టల నాగరాజన్కి పిల్లలు ఇద్దరు ఒకే అప్పటికి చెందినవాళ్ళు. వీళ్ళు ఒంగోలులోనే ఆర్టీస్ బస్ స్టాండ్లో ఏదైనా ఉంటుంది మాకు తెలిసింది. వెంటనే ఆ లొకేషన్తో నేను మా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎస్ఐ గారు కూడా ఇచ్చి ఆ ఏరియా అంతా పరిశోధించిన తర్వాత అక్కడ ఈ కుంభ పల్లవి మరియు బొట్టల నాగరాజు ఆర్టీస్ బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళని ట్రేస్ చేసాము. ఇమీడియట్గా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలుపునిపించి ఉన్నతాధికారులు కూడా తెలియపరిచాము.
చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని అద్దావారిపల్లెలో దళితులపై దాడిని మాల మహానాడు ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఇంటి నిర్మాణం కోసం బహుదా నది నుంచి ఎడ్లబండిలో ఇసుక తీసుకువస్తున్న కృష్ణయ్య అనే వ్యక్తితో పాటు అతని కుమారుడు రవిని కులం పేరుతో దూషించి దాడి చేయడం అన్యాయమని మాల మహానాడు నేత సుదర్శన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దళితులే లక్ష్యంగా హత్యలు దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళిత నాయకుల నిరసనతో తాత్కాలికంగా కేసులు నమోదు చేస్తూ అనంతరం వాటిని మర్చిపోతున్నారని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూస్తే ఇక్కడ అమ్మాయిలను రేప్ చేస్తాం, రేప్ చేసి చంపేస్తున్నారు, దారుణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇవాళ అద్దోర్పల్లి జరిగింది, ఇదే కలికిరిలో. కలికిరిలో కూడా ఒక అతన్ని ఎస్సీ అతన్ని దారుణంగా కొట్టారు. మరి ఆయన ఇసుక తోలుతా ఉన్నాడనేసి నరసింహనాథాన్ని, మరి ఆ నరసింహులు ఇసుక అగ్రకో రెడ్డి తోలుతా ఉంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తే పట్టించుకోవాలా? ఆయన చలనగట్టి ఇసుక తోలుతా ఉంటే ఆయన బండి ఆపుతున్నారు. అంటే ఎవరి కోసం ఎవరు నడుస్తున్నారో ఒకసారి ఆలోచించాలని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఇట్లా కొనసాగితే దళిత వర్గాలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో వైవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కొండపి మండల ఎస్ఐ రాంబాబు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ పి భక్తవత్సలం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తవత్సలం మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయాలని సూచించారు. ఈ శిబిరంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు 30 మంది వరకు పాల్గొని రక్తదానం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద తాగుబోతులు వీరంగం సృష్టించారు. పెట్రోల్ నింపుకునే విషయంలో అంబులెన్స్, ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ గన్ నోట్ లో పెట్టుకుని ఆటో డ్రైవర్ చుట్టూ ఉన్న వాళ్లను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న క్రైమ్ బ్యూరో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడవాడలో ఓ యువకుడు ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో యువతితో పాటు ఆమె అక్కకు, అక్క కొడుకుకి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైసీపీ 2 ఏళ్ల పాలనలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం R&B అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, రాయితీలు, బిందు సేద్యం పరికరాలు, వ్యవసాయ పనిముట్ల పంపిణీ నిలిపివేయడం అన్యాయమని అన్నారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో నిలవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించి రాజ్యహింస ఎక్కువైందని ఆరోపించారు. మండలం పెద్దకూడాలనే గ్రామానికి చెందిన దళిత మహిళ నాగమ్మ హత్య కావించబడింది. ఈ సంవత్సరం 42 పిల్లలు శివప్రసాద్ రెడ్డి, పార్థశరత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు హత్య కావించబడ్డారు. తొండూరు మండలం అవుడూరులో పులాయప్ప అనే ఒక వ్యక్తి. మొన్న వెరీ రీసెంట్ గా ఒక సర్పంచ్, కోమన్నూతుల సర్పంచ్ గడ్డం చిన్నమునెప్ప వేటపడవలతో హత్య కామించబడ్డాడు. అంటే ఇది ముఖ్యమంత్రి, ఇవన్నీ చెప్పినట్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఇంకా జిల్లాలో కడప జిల్లాలోనే ఆయన సొంత జిల్లాలోనే జమ్మలవాడు నియోజకవర్గంలో గురుప్రతాప్ రెడ్డి, పొదుటూరులో నందం సుబ్బయ్య, ఇంకా అనేక మంది హత్య కామించబడ్డారు. మొన్న ఇండిపెండెన్స్ డే రోజు స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ మహోత్సవాలు ఒకవైపు జరుగుతున్నాయి, మరొక వైపు రాజధాని నడిబొడ్డులో గుంటూరులో పట్ట పగలు రమేశ్రీ అనే ఒక బీటెక్ చదివే విద్యార్థిని కత్తిపొట్ట గురి హత్య కావించబడ్డారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమంపై ఈనాడు దినపత్రిక విష ప్రచారం చేస్తోందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ బాటలో నడుస్తూ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పాఠశాలలు బాగోలేవని ఈనాడులో అబద్దపు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశల వారీగా బడుల అభివృద్ధి చేస్తున్న విషయం ఈనాడుకు తెలియదా అని ఆర్కే ప్రశ్నించారు. పాఠశాలల దుస్థితికి చంద్రబాబే కారణమని అన్నారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి కాగా రెండో దశ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలంతా స్కూల్స్ విషయంలో సీఎం జగన్ చర్యలను అభినందిస్తున్నారని అన్నారు. అవన్నీ ఈనాడు పత్రికకు కనిపించవా అని ఆర్కే ప్రశ్నించారు. మొన్న కూడా మీటర్లంటూ తప్పుడు రాతలు రాశారు. ఆ రోజు చంద్రబాబు విద్యుత్ ఉద్యమంలో అరాచకం చేస్తే ఒక్క మాటన్నా రాశారా అని దుయ్యబట్టారు. అవాస్తవాలు రాసి ఎలాగైనా వైసీపీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. జగనన్న చేసినటువంటి ఈ పనిని ప్రజలు, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు వేణోళ్ళ పొగుడుతూ ఉంటే తట్టుకోలేనటువంటి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వార్తలు రాయటం, రాయబోయే ముందు కనీసం విచక్షణ జ్ఞానం కూడా లేకుండా చూడటం ఎంత అన్యాయం. జగనన్న విద్యాదీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పౌష్టికాహార పథకం కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ కూడా విద్యా వసతి దీవెన, విద్యాదీవెన ఇవన్నీ కూడా మొత్తము పిల్లల కోసము, పిల్లల యొక్క భవిష్యత్తు కనీసం 30-40 సంవత్సరాలు కూడా ఇవి నిలబడి ఉండాలి, వాళ్ళ తరాలు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమం, బహుశా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కనీసం ఉన్నది ఉన్నట్టు కూడా రాయకుండా ఇష్టం ఉన్నట్టు రాయటం ఎంత అన్యాయం. సరే, రాసిన వాళ్ళు కనీసం సూచనలు సలహాలన్నా రాశారా అంటే అది కూడా లేదండి. మరొక వైపున తాడేపల్లిలో అక్రమంగా 5 ఏళ్ళు నివసించి ఇప్పటికీ కూడా అన్యాయంగా నివసిస్తానే, ఏ ఒక్కరోజు కూడా ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు కానివ్వండి, ఆ రోజు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, మంత్రిస్థానంలో ఉండి ఇద్దరూ పట్టించుకుపోగా, మీ అందరికీ గుర్తుందో లేదో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చదివినటువంటి స్కూలు కూడా అత్యంత దారుణంగా ఉందని మా శాసనసభ్యుడు ఒకరు ఫోటోలతో సహా ఆ రోజున చూపించినటువంటి, శాసనసభలో చూపించినటువంటి సంగతి మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరిద్దరూ కుప్పంలోనో చంద్రగిరిలోనో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే తప్ప బాగుపడినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఇన్ని పంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయటం, ప్రజల్లో ఈయన చేస్తున్నటువంటి మంచి పనిని వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం చూస్తూ ఉంటే అసహ్యభావం కలుగుతూ ఉంది ఈనాడు మీద, రామోజీరావు గారి మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి. ఇంతేకాదు, మొన్న మధ్య ఇంకోటి కూడా రాశారు వార్త, రైతుల గుండెల్లో మీటర్ల మోత అని చెప్పేదో ఒకటే ఒక వార్త. ఎంత దారుణం అండి. అయ్యా రామోజీరావు గారు, ఆ రోజున చంద్రబాబు నాయుడు రైతుల కోసం రైతులు కరెంటు బకాయిలు కట్టలేదని చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ స్పెషల్గా పోలీస్ స్టేషన్లు పెట్టి వీటి కోసం స్పెషల్గా కోర్టులను ఏర్పాటు చేసి వీళ్ళని జైలు పాలు చేసినప్పుడు ఒక్క వార్తన రాసామంటాయా రామోజీరావు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు, ఎంత దారుణంగా రామోజీరావు గారు చేస్తూ ఉన్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు స్వయంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఇస్తాము అని చెప్పి అని అంటే బట్టలారేసుకోవడానికి కూడా పనికిరావదు ఇది అని చెప్పి అన్నప్పుడు ఆ వార్తను రాశావా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మొహరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించడంతో ఉస్మానియా వర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షల నిర్వహణపై కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇక శనివారం జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చునని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు రేపు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను 2 సెషన్లలో నిర్వహించనున్నట్లు మోడల్ స్కూళ్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. మొదటి సెషన్లో 6వ తరగతి ప్రవేశాల కోసం 10:00 నుంచి 12:00 వరకు, 2వ సెషన్లో 7 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం 17:00 నుంచి 4:00 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.